हेलो एवरीवन, वेलकम बैक टू वनिकास चैनल। मीरेवरैना अंदरलो उन्न केरला चूसारा लेदा लेकपोते ई वीडियो मात्रं मिस अवकुंडा चूडंडी। मेमु विजयवाड़ा नुंची कोनसीम वरकी वन डे टूर वेसुकोनी एमेम प्लेसेस चूसामु एमेम प्रकृति अंदालनु चूसाम अनेदी कूडा ई वीडियोलो मीकु षेर चेयबोतुन्नानु। सो मीरैते वीडियोनी स्किप चेयकुंडा एंडिंग वरकी चूडंडी। చాలా అంటే చాలా లో బడ్జెట్, 5000 నుంచి 7000 రూపాయలలో మనము ఒక రోజు ట్రిప్ వేసుకుంటే బోలెడన్ని ప్లేసెస్ చూడొచ్చు। అవేంటి, ఎలా వెళ్ళాలి అనేది అన్నీ కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను। అంతకంటే ముందు మన ఛానల్లో ఆల్రెడీ వన్ డే వైజాగ్ టూర్ ఉంది, ఎవరైనా వీడియో మిస్ అయినట్లయితే తప్పకుండా చూడండి, వీడియో ఎండింగ్లో ఇస్తాను। ఈ వన్ డే టూర్లో వచ్చేసి జస్ట్ 2000 రూపాయలతో వైజాగ్లో ఎన్నెన్ని ప్లేసెస్ చూడొచ్చు, ఎలా వెళ్ళాలి, ఎలా బుక్ చేసుకోవాలి టికెట్స్, అన్నీ కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను। మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చెక్ చేయండి। సో ఇప్పుడైతే మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం। మనకి చుట్టూ కూడా అంత పచ్చటి వాతావరణం, కొబ్బరి తోటలు అలాగే అరటి తోటల మధ్యలో ప్రయాణం సాగుతుంటే చాలా అద్భుతంగా ఉంది। సో ఆంధ్రాలో మేము మనం ద్వారకా తిరుమల వెళ్ళినప్పుడు కూడా ఎక్కువగా మనకి పామ్ ట్రీస్, అరటి తోటలు కనిపిస్తాయి కదా। ఇప్పుడు మాకు ఎక్కువగా కొబ్బరి అలాగే అరటి తోటలు ఎక్కువగా కనిపించాయి। ఎవరైనా కనుక ద్వారకా తిరుమల వీడియో మిస్ అయినట్లయితే నేను కింద డిస్క్రిప్షన్లో వీడియో ఎండింగ్లో ఇస్తాను, తప్పకుండా చూడండి। ఇప్పుడు మేమైతే కొవ్వూరులోకి ఎంటర్ అయిపోయాము। సో హైవే నుంచి కొంచెం రైట్ తీసుకుంటే కొవ్వూరుకి వచ్చేసాము। ఇప్పుడు ఇక్కడ గోదావరి నది వ్యూ చూద్దామన్నట్టుగా మేము ఇక్కడ కాసేపు ఆగి ఆ గోదావరి నది అంతా కూడా వ్యూ చూసాము। ఇక్కడ ఒక బాబా గుడి కూడా ఉంది, ఈ గుళ్ళో మేము దర్శనం చేసుకున్న తర్వాత వ్యూ చూడడానికి వెళ్ళాము। సో గోదావరి నదిలో ఎర్లీ మార్నింగ్ సూర్యకిరణాలు పడుతూ ఉంటే నదీ తీరాన్ని చూడడం నేనైతే మొదటిసారి। సో ఆ ఎక్స్పీరియన్స్ అంతా చాలా బాగా అనిపించింది। మీకు కనుక ఎవరికన్నా అలా సూర్యకిరణాలు పడుతూ ఉంటే నదీ తీరాన్ని చూడడం మీలో ఎంతమందికి ఇష్టం అనేది నా కమెంట్ సెక్షన్లో తెలుపండి। మీరు ఈ వీడియోలో కూడా చూడొచ్చు, అక్కడ మనకంతా కనిపిస్తుంది కదా రాజమండ్రి బ్రిడ్జ్, అందులో వెహికల్స్ వెళ్ళడానికి అన్నట్టుగా ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెహికల్స్ వెళ్తూ ఉంటాయి అన్నవారు అన్నమాట వెళ్ళే వాళ్ళకు వైజాగ్ కోసము। అంతేకాకుండా మనకి ఇక్కడ నదిలో బోటింగ్ కూడా ఉంది। అక్కడ వ్యూ అంతా చూసిన తర్వాత గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము। ఇక్కడ మనకి సాయిబాబాకు విగ్రహం ఉంది, సో పెద్దగా ఉంది గుడి కూడా, విశాలంగా ఉంది, అలాగే భక్తులు కూడా ఎవరు ఎక్కువగా లేరు। సో దర్శనం చేసుకొని వెంటనే వెళ్ళిపోతున్నారు కాబట్టి చాలా ప్రశాంతంగా అనిపించింది। మేము ఇక్కడ కొంచెం సేపు సేద తీరిన తర్వాత మళ్ళీ మేము మళ్ళీ మా జర్నీని స్టార్ట్ చేసాము। ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తుంది రైల్వే కమ్ రోడ్ బ్రిడ్జ్, ఇది చాలా పురాతనమైన బ్రిడ్జ్ అండ్ మీరు చాలా మూవీస్లో కూడా బ్రిడ్జ్ చూసి ఉంటారు। ఇక్కడ మీకు వీడియోలో కొంచెం కనబడుతుంది కదా, అలా హైవే ఎక్కాక ఇంకా పెద్దగా కనబడుతుంది అంటే బ్రిడ్జ్ ట్రైన్స్ వెళ్ళడం అదంతా కూడా క్లియర్గా కనబడుతుంది। నేనైతే ఆ వీడియోస్ ఏం ఎక్కువగా తీయలేదు। తర్వాత మేము కడియప్లంకకు రీచ్ అయిపోయాము। కడియప్లంక అనగానే ఎక్కువగా మనకి మొక్కలకి ఫేమస్, ఎక్కువగా ఇండియాలో ఉన్న అన్ని నర్సరీస్కి కూడా ఎక్కువగా కడియప్లంక నుంచే మొక్కలు అనేటివి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి। సో కడియప్లంకలో చాలా ఫేమస్ మొక్కలు కూడా ఉన్నాయి। ఇక్కడ ఒక్కొక్క మొక్క వచ్చేసి దగ్గర 8 లక్షల వరకు కూడా ఉంది। ఇప్పుడు మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్న ఏదైతే చెట్టు ఉందో అది వచ్చేసి 8 లక్షలు అంట అండి దాని కాస్ట్. సో వీటికి సంబంధించి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను నెక్స్ట్ వీడియోలో కడియప్లంక నర్సరీస్ అన్నీ కూడా మీకు చూపిస్తాను। దగ్గర దగ్గర మేము ఇక్కడ ఒక 1/2 అవర్ స్పెండ్ చేసి మొక్కలన్నీ చూసి మేము కూడా ఒక 2 మొక్కలు కొనుక్కున్నాము। దాని తర్వాత పెనుగొండకు వెళ్ళాము, మనకి పెనుగొండలో వచ్చేసి వాసవి మాత ఉంటుంది। ఇక్కడ వాసవి మాత అమ్మవారు 51 అడుగుల బంగారు పూత కలిగిన విగ్రహంతో దర్శనం ఇస్తూ ఉంటారు। సో చాలా ఫేమస్ పెనుగొండ అనేది, మనకి తెలంగాణ నుంచి కూడా చాలామంది పెనుగొండను చూడడానికి వస్తూ ఉంటారు। అయితే నేను ఈ పెనుగొండకు సంబంధించి నెక్స్ట్ మీకు ఒక సపరేట్ వీడియో చేస్తాను। ఇక్కడ ఈ వీడియోలో చూపించిన ప్రతి ప్లేస్ని కూడా నేను మళ్ళీ మీకు సపరేట్గా ఒక వీడియో చేస్తూ అందులో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను। ఇక్కడ విగ్రహం చూశారు కదా ఎంత పెద్దగా ఉందో, ఈ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత పక్కన గుళ్ళో ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి, వాటిని కూడా దర్శనం చేసుకున్న తర్వాత పాలకొల్లు మీదుగా మేము దిండికి వెళ్ళాము। సో దిండి అనగానే మనకి దిండి రిసార్ట్ అని గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు కూడా దిండి రిసార్ట్ పేరు వచ్చేసి కోకోనట్ కంట్రీ అంటారు, ఎందుకంటే ఇక్కడ విపరీతమైన కొబ్బరి చెట్లు ఉంటాయి, అలాగే రొయ్యల చెరువులు కూడా ఉంటాయి। మనం రోడ్ మీద వెళ్తుంటే రొయ్యకి హాయ్ చెప్పండి, బాయ్ చెప్పండి అనే బోర్డులు కూడా ఉంటాయి, భలే సరదాగా ఉంటుంది వాటిని చూస్తుంటే। ఇక్కడ మీరు గమనించవచ్చు ఇక్కడ అప్పుడే సిమెంట్ రోడ్ వేస్తూ ఉన్నారు, ఎక్కువగా వేరే ప్లేస్లో అయితే సిమెంట్ రోడ్ వేసినప్పుడు పైన తట్టు సంచుల్ని వేసి వాటితో నీళ్లు పెడుతూ ఉంటారు, కాకపోతే ఇక్కడ ఏంటంటే కొబ్బరి పీచు వేసి
సిమెంట్ రోడ్ తడిగా ఉండడానికి కొబ్బరి పీచ్ మీద నీళ్ళు చల్లుతూ ఉన్నారు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ కొబ్బరి ఎంత విరివిగా దొరుకుతుంది అనేసి. మనకి దగ్గర దగ్గర 10-12 కిలోమీటర్ల వరకు కూడా ఇలా ఎక్కడ చూడు కొబ్బరి చెట్లే ఉంటాయి. సో వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా నేను మొత్తం వ్యూని కూడా మీకు చూపించలేదు ఎందుకంటే ఎక్కువ లాంగ్ అవుతుందని. సో ఫైనల్గా మేమైతే రిసార్ట్కి రీచ్ అయిపోయాము. రిసార్ట్కి వెళ్ళే వరకు 1 అయిపోయింది, 11 అనుకున్నాము, బట్ కాకపోతే అన్ని ప్లేసెస్ చూస్తూ చూస్తూ ఆ రిసార్ట్కి వెళ్ళే వరకు 1 అయిపోయింది. సో ఎక్కడ కూడా ఆగిన ఒక హాఫ్ అన్ అవర్ ప్లేసెస్ దగ్గర స్పెండ్ చేసినా కూడా మనకి చాలా ఎక్కువ టైమే పట్టింది. సో 1కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మేము లైట్గా లంచ్ చేసేసి మేము వెళ్ళాము. సో ఇక్కడ రిసార్ట్లో ఎలా ఉంటుంది, రిసార్ట్ యొక్క అందాలు అన్నీ కూడా మీకు నేను సపరేట్గా వీడియోలో అయితే షేర్ చేస్తాను. తర్వాత 3 గంటలకి మేము అంతర్వేదికి బయలుదేరాము. సో 1 అవర్ జర్నీ పట్టింది. సో 20 కిలోమీటర్స్ ఉంటుంది కానీ మనకి రోడ్డు కొంచెం నార్మల్ రోడ్లో ఉంటుంది కాబట్టి కొంచెం 1 అవర్ అయితే టైం పట్టింది. సో అంతర్వేదిలో దర్శనం చేసుకున్న తర్వాత బోటింగ్కి వెళ్ళాము. అంతర్వేదికి వస్తూ ఉంటే కూడా మనకి ఫుల్గా రొయ్యల చెరువులు ఉంటాయి. సో వ్యూ అంతా కూడా చాలా బాగుంది. అంతర్వేదిలో దర్శనం ఎలా చేసుకున్నాం, బోటింగ్ యొక్క వివరాలన్నీ కూడా నేను మళ్ళీ మీకు సపరేట్గా వీడియోస్లో షేర్ చేస్తాను. జస్ట్ 1 డే ట్రిప్ అంటే ఏమేమి ప్లేసెస్ కవర్ చేయొచ్చు అని ఒక ఐడియా కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. దర్శనం చేసుకున్న తర్వాత మేము బోటింగ్కి వచ్చాము. సో మనకి టెంపుల్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో బోటింగ్ చేయడానికి ఉంటుంది. అదే బీచ్ అయితే 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మన ప్యాకేజ్ తీసుకోవాలి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నంతా కూడా మాంగ్రూస్ పార్క్ కేరళలో ఎలా అయితే మాంగ్రూస్ పార్క్ ఉంటుందో అలాగే ఉంటుంది. అందుకే ఆంధ్రలోని కేరళ అని కూడా దీన్ని అంటారు. బోటింగ్లో వచ్చేసి 3 వ్యూస్ కలిపి ఒక ప్యాకేజీ, సింగిల్ వ్యూ అని ఇలా ప్యాకేజెస్ ఉంటాయి. సో 3 ప్యాకేజెస్ తీసుకుంటే మనకి ఒకటి మాంగ్రూస్ పార్క్, ఇంకొకటి అంతర్వేది బీచ్ చూపిస్తారు, అలాగే వచ్చేసి గోదావరి నది సముద్రంలో కలిసేది ఉంటుంది. వ్యూ అయితే సూపర్గా ఉంటుంది. మీకు వీలుంటే ఈ అంతర్వేది బోటింగ్ అనేది మార్నింగ్ అన్నా లేకపోతే ఈవినింగ్ అన్నా చూస్ చేసుకోండి. సన్ రైజ్ అన్న సన్సెట్ అన్నా మేము వెళ్ళేవరకు 5 అలా అయింది కాబట్టి సన్సెట్ టైంలో వెళ్ళాం కాబట్టి వ్యూ అనేది చాలా బాగుంది. ఆల్రెడీ నేను గోదావరి నదిది ఒక షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను, ఒకవేళ వీలుంటే అది కూడా చూడండి. ఇవే కాకుండా మనకి ఇంక రిసార్ట్కి దగ్గరలో పెరూరు అనే ఒక హెరిటేజ్ విలేజ్ కూడా ఉంటుంది. అంటే అందమైన పాత ఇల్లులు కట్టడాలతో చాలా బాగుంటుంది. అది కాకుండా ఇంకొకటి బర్డ్ శాంక్చురీ అని కూడా ఒకటి ఉంటుంది. ఆ బర్డ్ శాంక్చురీలో బోటింగ్ కూడా ఉంటుంది. ఈ రెండు కూడా మీకు వీలుంటే మీరు కూడా తప్పకుండా చూడండి. మేమైతే ఇంకా రెండింటిని చూడలేదు. సో ఇవన్నీ చూసే వరకు మాకు ఆ డే మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మనం కనుక ప్రాపర్గా ప్లాన్ వేసుకుంటే ఒక రోజులో తక్కువ బడ్జెట్లో ఎన్నెన్ని ప్లేసెస్ చూడొచ్చో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ మా ఛానల్ నుంచి మీరు చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.